In English, you want to tell me? ప్రపంచ సృష్టిని గురించి ఇప్పుడు విచారం జరుగుతున్నది. అసలు ప్రపంచం సృష్టింపబడిందా లేదా? ప్రపంచం సృష్టింపబడలేదు, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉన్నది అని ఒక వాదం ఉంది. మీమాంసకుడు నకదాచి దనీదృశ్యము జగత్ అని వారన్నారు. సరే, అది అలా పెడదాం. ఏంటంటే మనం ప్రపంచ సృష్టిని గురించి కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ ప్రపంచ సృష్టి ఏంటంటే ఎప్పుడు సృష్టి అయింది, ఎలాగో దీన్ని సృష్టి జరిగింది, ఇది మాట్లాడుకోవాలి. అంటే ప్రపంచం లేని దశ ఒకటి ఉండింది, ఆ దశ నుంచి ఈ ప్రపంచం వచ్చింది అని చెప్పాలి. ప్రపంచం లేని దశ అన్నామంటే ఈ ప్రపంచం రావడానికి మునుపు, పుట్టడానికి మునుపు, ఇది ఒక క్రియేషన్, ఇది పుట్టి ఈ ఎఫెక్ట్, ఇది పుట్టడానికి మునుపు ఏముడింది అని జరిగి, అంటే దానికి ముందు ఏదో ఒక వస్తువు ఉండాలి, దాని నుంచి పుట్టింది అనుకుంటాం మనం. అంటే మనం వేద పండితులు ఏమనుకున్నారంటే, గుర్తుంచుకోండి, మన సంప్రదాయం వేరు, పాశ్చాత్య సంప్రదాయం వేరు. మన సంప్రదాయం మనం వేదంలో ఎలా చెప్తున్నామంటే, మన అందరూ బ్రహ్మ నుంచి వచ్చాం. ఆ బ్రహ్మ అనే పదానికి ఏమిటి అర్థం, అది వేరే ఉండలేము. అంటే అవర్ అప్రోచ్ ఇస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ యువర్ సైంటిఫిక్ అప్రోచ్ ఇస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. దట్ ఈస్ యు స్టార్ట్ ఫ్రమ్ ది ఎఫెక్ట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ది కాజ్ అండ్ వీ సే దిస్ ఇస్ ద కాజ్ ఫ్రమ్ దాట్ ది ఎఫెక్ట్ ఇస్ కమ్. సో ది అప్రోచ్, ఆ రీతిలో వ్యత్యాసం ఉంది. అయితే ఈ రీతిని ఇలాగే చెప్పాలి అనడానికి మనం రెండు విధములుగా మన వైదిక మహర్షులు దీన్ని ఆలోచన చేశారు. ఒకటి, బ్రహ్మం నుంచి ప్రపంచం పుట్టింది అని అంటున్నాం. ఈ బ్రహ్మం అనే పదానికి ఏమిటి అర్థం మనం తెలుసుకోవాలి. సాంఖ్యులు దాన్ని ఆ సత్తు అనే పదార్థములకు ప్రధానం అన్నారు, మరొకరు వేరే విధంగా అన్నారు, మనం కొందరు కాశ్మీర శైలిలో వేరే విధంగా అన్నారు. మరి మనం వేదాంతులు బ్రహ్మం నుంచే, పరమాత్మ నుంచే సర్వం పుట్టింది అంటున్నాం. ఇది ఇలా ఉండనివ్వండి. అంటే బ్రహ్మం నుంచి పుట్టింది అంటే మీరు దాన్ని నమ్మాలి, విశ్వసించాలి, విశ్వసించినాక దాన్ని చెప్తాం. ఇది ఒక మార్గం. అయితే మనలో కొంతమంది నైయాయికుల నుంచే ప్రారంభం చేసి ఏది కనబడుతుందో దాని నుంచి ప్రారంభం చేసి కనబడని తత్వాన్ని కనుక్కోవడానికి ప్రారంభం చేశారు. అంటే ఈ వస్తువు ఉన్నదనుకుంటే దీన్ని పగలగొట్టుకుంటూ పోయామంటే ఇక మీదట ఎంతవరకు పగలగొట్టగలమో ఆ తర్వాత పగలగొట్టడం వీలు కాదు, దానికి అణువు అన్నాం, పరమాణువు అన్నాం. వీళ్ళేదో ఆటం అన్నారు అనుకోండి, ఈ ఆటమును డాల్టన్ అనే ఒక సైంటిస్ట్ దాన్ని కనుక్కుని దాన్ని పగలగొట్టడానికి వీలు కాదు అని చెప్పాడు. మరి ఈ ఒక్కొక్క పరమాణువులో కూడా పృథివీ పరమాణువు, జల పరమాణువు, తేజ పరమాణువు అంటున్నాం కదా, వీటిలో వ్యత్యాసం ఉండాలి కదా, ఈ వ్యత్యాసం కనుగొనగలమా అంటే ఏదో చెప్పుకున్నారు వాడు. అయితే ఈ నైయాయికులు ఏం చేశారు, ఒక పరమాణువు ఇంకో పరమాణువుతో కలుస్తుంది, దాంతో సంయోగం చెందుతుంది, సంయోగం చెందినాక మాలిక్యూల్ అంటారు వాడు. అంటే రెండు పరమాణువులు చేరి మాలిక్యూల్ అయింది, ద్యణుకమైంది. మూడు ద్యణుకములు చేరి ఇలా విధంగా ద్యణుకములు చేరి ద్యణుకమైంది. ఈ విధంగా ఈ బృహత్తైన ప్రపంచం అనేది పుట్టింది అని ఒక వాదం చెప్పారు. ఇదే వాదం అలాగే పాశ్చాత్య దేశంలో కూడా వచ్చిందండి. ఈ పరమాణువు నుంచే ప్రపంచం పుట్టింది అన్నారు, బాగానే ఉంది. అయితే వారు ఏం చేశారు, ఈ పరమాణువే ముఖ్యం అనుకున్న వారు కొంతకాలం వెనుక రదర్ఫోర్డ్ అనే ఒక సైంటిస్ట్ వచ్చి ఈ పరమాణువులను పగలగొట్టవచ్చు, పగలగొట్టి చూపెడతాను అని చెప్పి ఎలక్ట్రాన్ ప్రోటాన్ అని తయారు చేశారు. మళ్ళీ దాన్ని కూడా ఇంకా పగలగొట్టడానికి వీలు కాదు అని అనుకున్నవారు, ఆ తర్వాత న్యూటన్ అనే ఒక సైంటిస్ట్ వచ్చాక దాన్ని పగలగొట్టారు. ఆ పగలగొట్టి ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు దాన్ని పగలగొట్టి
ఇప్పుడు గాడ్ పార్టికల్ వరకు వచ్చారు. అంటే వాళ్ళు గాడ్ పార్టికల్ అంటే ఏమిటండి, అయ్యా బాబు దీని తత్వం నాకు తెలియదు అన్నారు. ఇదే కదా నేను మొదటి నుంచి చెప్తున్నాను, మా వేదంలో చెప్పింది తద్ధేదంతరే అవ్యాకృతమాసీత్. ఇది ఈ ప్రపంచమన్ని అన్మానిఫెస్టెడ్ ఫామ్ అవ్యక్తముగా, దీనికి ఇది పేరు, ఇది ఊరు, ఇది ఒక స్వరూపము అనేది లేకుండా ఉండింది. ఆ పేరు రూపములు లేని పదార్థము, నామరూపములు లేనుగా ఉన్న పదార్థం అన్ని కూడా ఏదో ఒక కాలంలో నామరూపంగా ఒక్కొక్క దానికి ఇది చేరని, దీనికి ఈ ఆకారం ఉంటుందని, ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుందని ఇవన్నీ ఇప్పుడు చెప్పాం. ఇదే ఒక ప్లాస్టిక్ ముద్దగా ఉన్నప్పుడు మీరు అన్నారండి చేరన్నారా, లేదు కదా. ఆ ప్లాస్టిక్ ముద్ద ఎందులో వచ్చిందో ఆ రూపంలో ఉన్నప్పుడు అనలేదు కదా. అంటే ఇవన్నీ కూడా అవ్యక్త నామ రూపములుగా ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని మనం చెప్పాం. అయ్యా ఇది బాగానే ఉంది, ఇది నయాయకుల ప్రక్రియ బాగానే ఉంది. దీనిలో కొన్ని సంశయాలు వస్తాయి. వెన్ టూ ఆటమ్స్ జాయింట్ టుగెదర్ వాట్ మేక్ దెమ్ టు జాయిన్, ఎవరు దీనికి అనుమతి చెప్పాడు, దానికి మనం ఈశ్వరేచ్ఛ అని చెప్పుకున్నాం. అంటే ఇలా పోతుంది, ఇది ఇలా ఉండగా దీనిలో ఉన్న కొన్ని దోషములు పరిహరించడానికి వారేం చేశారంటే సాంఖ్యవాదం తీసుకున్నారు. సాంఖ్యుడు వారు ఈ సత్త అనే పదార్థం, సదైవ సౌమ్య ఏకమగ్రహచేతని చెప్పాము కదా సాంధార్యంలో, ఆ సత్తు అనే పదార్థములకు ప్రధానమే అని చెప్పి, ఆ ప్రధానములో సత్వరజస్తమో గుణములు అని మూడు గుణములు ఉన్నాయి. ఆ మూడు గుణములు మారిందంటే అది ఈక్విలిబ్రియం స్టేట్ సమానంగా ఉంటుంది. ఒక్కొక్కటి 33 ఒకటి 23 కింద పాళ్లలో ఉంటుంది. అది కాక మారిందంటే, ఇప్పుడు మారిందంటే అంటే ఎందుకు మారింది అని ప్రశ్న అడిగారు మీరు. సరేనండి, ఇదే ప్రశ్న నయ్యాకుడు కూడా వచ్చింది, ఎందుకు కలిసింది, ఎందుకు విడిపోయింది. దానికి మనం ఈశ్వరేచ్ఛ అని చెప్పుకున్నాం. మరి ప్రధానమని ఒక వస్తువు ఉండగా ఆ ప్రధానమన్న వస్తువు నుంచి ఈ పదార్థములు ఎలా వచ్చాయి అని అంటే, ఇది ఎందుకు వచ్చాయి అని అడిగిందంటే, దానికి మనం చెప్పుకున్నాం ఆ ప్రధానమన్నది పురుషునికి, ఒక జీవునికి, అతనికి మంచో చెడో కలిగించాలి అనే అభిప్రాయంతో ప్రవర్తిస్తుంది. ఎలాగైతే దూడను చూడగానే అమ్మ ఆ దూడకు పాలు కావాలని స్వభావంగా దాని పొదువు నుంచి ఎలా పాలు వస్తున్నదో, ఆ దూడను చూడగానే దూడను రక్షించాలి, దూడని కాపాడాలి అనే అభిప్రాయం తల్లి అయిన గోవుకి ఎలా వస్తున్నదో, ఆ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న మానవులకు, ప్రపంచంలో పుట్టబోయే మానవులకు, వారి కూడా ఎలా చేస్తే బాగుంటుంది ఈ ప్రపంచాన్ని సృష్టించింది అని. ఇదే వాళ్ళు థియరీ ఆఫ్ మేనిఫెస్టేషన్, వన్ థింగ్ చేంజెస్ ఇంటూ అనదర్ థింగ్, అలాగే గోల్డ్ చేంజింగ్ ఇంటూ అన్ ఆర్నమెంట్. ఇది మారే సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతమును కూడా పైన కొన్ని దోషాలు ఉన్నాయని వేదాంతులు ఏం చెప్పారంటే, అధిష్టానమైన బ్రహ్మము ఒకటి, దట్ ఇస్ ద సబ్స్ట్రేట్ అంటారంట బ్రహ్మ, ఆ బ్రహ్మము నుంచి మా అంత బ్రహ్మములోనే, బ్రహ్మము నుంచి విడి కాకుండా ఒక మాయా అన్న శక్తి అందులోనే ఉంది. మీకు కన్ను ఉందండి, కన్నులో చూసే శక్తి ఉన్నది, చేయి ఉన్నది, చేయిలో బొమ్మలు గీసే శక్తి ఉన్నది. ఆ శక్తిని తెలిసి తీసుకోవడం విడిగా తీయడం వీలవుతుందా, వీలు కాదు కదా. కాళ్ళలో నడిచే శక్తి ఉంది, ఆ నడిచే శక్తిని తీసి టేబుల్ మీద పెట్టనాయన అంటే వీలవుతుందా, కాదు. అంటే ప్రతి వస్తువులో కూడా ఆయా వస్తువుల్లో కొన్ని శక్తులు ఉన్నాయి, ఈ శక్తుల సముదాయం అన్ని చేరి దానినేమో బ్రహ్మము అన్న మాయా అన్న, ఈ మాయా అనే శక్తి బ్రహ్మములో దాని నుంచి విడిపోకుండా ఉన్నది. శక్తి శక్తి మతో రభేద ఇక్కడ ప్రారంభం చేశాం. ఇప్పుడు బ్రహ్మం ఏం చేసింది, తానే తన ఎందున్న మాయ వద్ద ఈ ప్రపంచమును సృష్టించింది. ప్రపంచమును ఎలా సృష్టించిందండి అంటే, అంటే ప్రపంచంలో మనం ఉండాలంటే దానికి అధిష్టానం ఒకటి ఉండాలి కదండి, భూమి. ఆ భూమిలో కదా మనం ఉంటున్నాము. అంటే భూమికి పైన తక్కిన పదార్థం కూడా కావాలి. తస్మాత్మాత్మన ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయో వాయో అగ్ని అగ్నే రామ అధ్య పృథివీ, ఇంతవరకు చెప్పాడు. అంటే యూనిట్ సబ్స్ట్రాటం, ఆ సబ్స్ట్రాటం ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మనే ఉంది. ఆ బ్రహ్మనే ఈ విధంగా కొద్ది కొద్దిగా పరిణామంగా వచ్చి భూమిగా వచ్చింది. ఇప్పుడు బ్రహ్మము ఈ విధంగా మారింది, తనలో మాయాచరితన్ని కల్పించింది అని మనం చెప్తున్నాం కదా. ఎందుకంటే కల్పించాలి అంటే, మానవుడు తన వ్యవహారమునకు, తన జీవనమునకు అతనికి కావలసింది ఒక స్పేస్, ఒక ఆకాశం ఉండాలి. ఇప్పుడు చెప్పారు కదా ఆయన రాయగారు,
అంటే ఒక వస్తువు ఇక్కడ ఉంది మీరు ఎక్కడ ఉన్నారండి అని అడిగితే మైసూరులో ఏ జన్మలో ఏ భాగ్యం తెచ్చానో గురువుల గారి ముందు కూర్చున్నాను అంటే నేను మైసూరులో ఉన్నాము అంటారు అంటే ఒక వస్తువుని ఒక చోట్ల పెట్టాలంటే మీకు దేశము కావాలి కాలము కావాలి ఆ దేశము కాలము ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అన్నాం అది కాకుండా అంతరిక్షంలో ఉండాలంటే మీకు జెడ్ కోఆర్డినేట్ కూడా కావాలి మూడు కోఆర్డినేట్స్ చాలదండి సూర్యుడు ఉన్నాడు ఉంటే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు తూర్పు దిక్కులో ఉన్నాడు మధ్యాహ్నం 12 గంటలకు నెత్తి మీద ఉన్నాడు అంటే ఆ సమయం చెప్పాలి ఎక్కడ ఉన్నాడు అంటే దానికి ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్లు చాలదు కాలం అన్నది కావాలి కాలం అన్నది కావాలి అంటే మనం ఏం చేశామంటే ఆ బ్రహ్మమే సూర్య చంద్రమసో ధాతాయ ధాపూర్వమ కల్పయతి సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించి సృష్టించి దాన్ని పెట్టాలి కదా ఆకాశంలో పెట్టేది ఆకాశమే దేశం ది స్పేస్ ఇస్ కాల్డ్ ది ఆకాశం అండ్ ఇన్ ది స్పేస్ వీ హావ్ క్రియేటెడ్ సన్ అండ్ మూన్ సూర్యుడిని చంద్రుడిని పెట్టి అక్కడ పెట్టారు అక్కడ పెట్టామంటే సూర్య చంద్రుల యొక్క మూమెంట్ అది మధ్యలో మీ మీ పక్కన సూర్యుడిని పెట్టాలంటే తాలి వదలండి ఆ సూర్యుడి ప్రభావం అలా ఉండాలి అంత శక్తి అలా ఉంది ఆ శక్తిని ఎక్కడో మీకు చాలా దూరంలో పెట్టాలి అక్కడ అందువల్ల ఎక్కడ పెట్టాలండి అంతరిక్షంలో పెట్టాలి ఐఎమ్ ఎస్కేపింగ్ ది స్పేస్ అప్పుడు అంతరిక్షంలో నేను పెట్టానంటే అంతరిక్షములో ఉన్న వస్తువులకు ప్రతి వస్తువులకు ఆకర్షణ శక్తి ఉన్నది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి పెద్ద చేప చిన్న చేపని తినినట్టు పెద్ద వస్తువు చిన్న వస్తువును ఆక్రమించుకుంటుంది చూడండి మ్యాగ్నెట్ పెద్దగా ఉంటే చిన్నగా గుండు సూది ఉండిందంటే గుండు సూది మరిపోయి దాని అంటూ ఉండదు ఇక్కడ పెద్ద ఇనుప వస్తువు ఉంటే మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెట్ ఇక్కడికి పోతుంది ఆ విధంగానే ప్రతి వస్తువులో కూడా ఒక ఆకర్షణ శక్తి ఉన్నది ఆ ఆకర్షణ అనేది పెద్ద వస్తువు దగ్గరికి పోతుంది అంటే ఆ పెద్ద వస్తువు మీ దగ్గర ఉంటే మీరు అక్కడికి అడుగుతారు అందువల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ సంబంధంలో దాన్ని దాటి ఉండాలి మీరు అని చెప్పి చాలా దూరంలో సూర్యుడిని పెట్టాడు ఈ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడా సూర్యుడు తిరుగుతూ ఉన్నాడా మన సంస్కృతి ఒక్కొక్క సైన్స్ లో సూర్యుడు స్పష్టంగా ఏంటంటే అన్ని కూడా రిలేటివ్ ఎమోషన్ ఒకటి నిమిషం నుంచి ఒక ఎమోషన్ చెప్పుకుంటాం అందువల్ల ఆ సూర్యుడిని చుట్టూ భూమి తిరిగేట్టు భూమికి చూడగలిగే విధంగా అదే విధంగా ఒక్కొక్క ప్లానెట్ ద్వారా చాలా ఉపగ్రహాలు ఉన్నట్టు ఇలా చెప్పి మనం ఏం చెప్పామంటే కాలము చెప్పాము దేశము చెప్పాము కాలం ఎలా అర్థమైందండి సూర్యుడి పరివర్తన వల్ల బై ది మూమెంట్ ఆఫ్ ది సన్ వీ హావ్ క్రియేటెడ్ ది కాలం దట్ ఈస్ వీ హావ్ స్టార్టెడ్ డే ఒక ఉదయానికి మరో ఉదయానికి ఒకసారి ఉదయించడం కల్పించి మళ్ళీ సాయంకాలం వస్తుంది మళ్ళీ ఉదయించాలంటే ఈ సమయాన్ని 24 గంటలు పెట్టాం దాన్ని మనం కావలసిందిగా మనం ఘటికలు విఘటికలుగా అలా చేసుకున్నాం లేకపోతే మీరు 4 నిమిషములు సెకండ్లు ఇలా విభజన చేసుకున్నాం మన వసతికండి సెకండ్ కూడా కాలేదు రన్నింగ్ రేస్ లో ఎవడు ఫస్ట్ వస్తాడు అనుకోవడానికి ఒక సెకండ్ అనేది సెకండ్ స్ప్లిట్ అది సెకండ్ కావాలి వరకు అంతా చేస్తున్నాం అంటే కాలం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడు ఉద్భవించినాక వచ్చింది సూర్యుడు ఉండడానికి మనకు దేశం కావాలి దేశం కావాలంటే ఆకాశం పెట్టారు అందువల్లనే ఈ విధంగా అక్కడ నుంచి పుట్టించి ఈ మానవుడు బతకాలి ఎందుకంటే బతకాలి వీడు కర్మ చేసుకున్నాడు అయ్యా పోయిన కర్మల్లో వీడి పుణ్యపాప కర్మల్ని కూడా ధర్మాధర్మములు కూడా అనుసరించి పుణ్యపాపం చేసుకుని ఆ పుణ్యపాపం కూడా మాయ ఎందు అవ్యక్తముగా ఉన్నది అందువల్లే దానికి అవ్యక్తమని పేరు పెట్టారు వై ది వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బికాస్ దీస్ పీపుల్ హావ్ డన్ సో మెనీ థింగ్స్ సో దే హావ్ టు ఎంజాయ్ దేర్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ సో ది వరల్డ్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అందువల్ల ఆ శరీరం ఈ కర్మల వల్ల వచ్చింది కాబట్టి ఒకడు పొడుగ్గా ఒకడు పొట్టిగా ఒకడు నల్లగా ఒకడు తెల్లగా ఏదో విధంగా ఉంటుందండి అందరికీ బుర్ర ఉంది అయితే బుర్ర వేరే వేరే విధంగా పనిచేస్తున్నది కారణం ఏమిటండి వారి వారి కర్మానుసారంగా స్వభావస్తు ప్రవర్తతే అని చెప్పారు కదా ఆ విధంగా ఈ ప్రపంచ సృష్టి జరిగింది అని ఇంతవరకు చెప్పారు ఇంతవరకు చెప్పారు కానీ క్యాన్ యూ ఫైండ్ అవుట్ ది ఆరిజిన్ ఆఫ్ ది వరల్డ్ దాన్నే క్యాల్కులేట్ చేయడంలో మనం కనుక్కున్నాం అంటే ప్రపంచ తత్వమును వేగం ఒక్కటే చెప్పాలి కాని నీ బుర్ర వల్ల నువ్వు తెలుసుకుంటూ వీలు కాదు అని వాళ్ళు చెప్పారు స్పందమన్నారు స్పది కించిత్ చలనే అక్కడి నుంచి ఆరంభమై స్పందం అంటే ఆ అందులో ఉన్న చలనం అత్యంత సూక్ష్మమైన చలనం మాయయందు లేదు ప్రధానమందు సాంఖ్యవాదులు చెప్పిన అందులో ఉన్న చలనము మనకు తెలియదు గుర్తించడానికి వీలు కాదు అయితే ఈ బుర్రతో ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వీలు కాదు అక్కడనే కాశ్మీర సేవగా చెప్పారు స్వపద సశిర ఛాయా యత్వల్లంఘితు మేహదే
తదేయం బైందరీ కల పాదోద్దేహే శిరోమస్య తదేయం బైందరీ కల. మేము నడుచు ఎండలో వెళ్ళిపోతున్నారు, మీ నీడ పడింది, మీ నీడని మీరు దాటడానికి వీలవుతుందా? మీరు దాటడానికి కాలిచ్చి వేశారంటే అక్కడ నీడ లేదండి, మీ కాలి నీడ ఉంది కానీ మీ నీడ లేదు. అందువల్ల స్వపద స్వశిరక్షాయ, నీ పాదముతో నీ తలను ఛాయ నీ వేలా దాటలేవో. ఆ విధంగా ఆ ప్రపంచం సూక్ష్మమైనటువంటి ఆ శ్రీచక్రములో ఉన్న బిందు తత్వము నీవు ఎరగలేవు, ఎరగబోవు అని అన్నారు. అంటే ఇది తర్కమునకు అతీతమైన విషయం. ఆ తర్కమునకు అతీతమైన విషయం నేను ప్రూవ్ చేస్తాను అనుకుంటే నీ వల్ల కాదు, నీ వల్ల కాదని వదిలేస్తానా? వదలడానికి వీలు కాదు. అందుకే మన ఋషులు స్వభావో నియతేరు ఎదు కాల స్వభావో నియతేరు ఎదురక్ష మాండక్య కారికల్లో ఈ ప్రపంచం కాలం కారణమా స్వభావం కారణమా? స్వభావం అని చెబితే చక్కెరకు తీపి స్వభావం అన్నారు. ఎందుకయ్యా తీపి స్వభావం వచ్చింది? వేపకు చేదు స్వభావము చక్కెరకు తీపి స్వభావం ఎవరు పెట్టారు, ఎందుకు ఇలా వచ్చిందంటే నేను చెప్పలేను అన్నాడు. అంటే స్వభావం అనే వాళ్ళకి అజ్ఞానం అని అర్థం. మరి ఇది జ్ఞానమా అజ్ఞానమా? స్వభావం చెప్పలేరు. సరే ఈ విధంగా ఆలోచన చేస్తే నేను చెప్పడానికి లేదు అంటే విజ్ఞాతారం అనే తేన విజ్ఞానీయ నీ బుర్రని ఆలోచన చేయడానికి శక్తి ఇచ్చిన ఆ తత్వమును ఈ బుర్రతో మొదటి చేసుకుని వీలవుతుందా? కాదండి. అందువల్ల మనం ఏం చెప్పాం, మీరు అడిగిన ప్రశ్నలకన్నీ మేము సమాధానం చెప్పాం. ఓ తత్వం ఉన్నది అభావం నుంచి రాలేదు. ఏ విధంగా బౌద్ధుడు అభావం ప్రపంచములకు ఉండడానికి మనకు నాసదాసి నోసదాసి అన్నాడు కదా, అసదాసి ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదు, లేని వస్తువు నుంచి ఒకటి రాదు అని కండనం చేసుకున్నాం. ఉన్నది అంటే ఆ ఉన్నది లేదు, వాల్డిటీ ఇస్ నాట్ ది రీజన్. అందువల్ల అసత్ అనేదాన్ని చెప్పరాదు. మరి సత్తని ఎందుకు చెప్పరాదంటే లోకంలో నేను చూడలేదండి, ఆ పాపం నుంచి ఏది పుట్టింది ఏది కనిపించట్లేదు కదా. అందువల్ల ఏదో ఒక వస్తువు ఉంటాయి, ఆ వస్తువు ఏదండి? ఒకడు సత్త అన్నాడు, సత్త అని దాన్ని చెప్పుకుంటే ఒకడు ప్రధానం అన్నాడు, ఒక ఆయన బ్రహ్మం అన్నాడు, ఇంకో ఆయన పరమాత్మ అన్నాడు, మరొక ఆయన అణువులు అన్నాము. ఈ విధంగా అలా అలా తెలుసుకుని పోతూ ఉంటే అయితే ఒక తత్వం మాట కనుక్కోండి, మీ బుర్ర కందని తత్వం ఒక తత్వం ఉన్నది, ఆ తత్వం నుంచి ఈ ప్రపంచంలోనే ఉంటాయి. దీన్నే నయ్యా కూడా అణుకారణవాదం అన్నాడు, సాంఖ్యవాదం వేరే సత్కారణవాదం వేరే విధంగా చెప్పాడు. అయితే వీటన్నిటికీ పైన ఒక తత్వం, ఇది నీ వల్ల గ్రహించాలని తత్వం. భామతీకారుడు వాచస్పతి మిశ్రుడు చెప్పాడు, మీరు ఎక్కడెక్కడికో పోవద్దు బాబు, ఈ శరీరం పుట్టడానికి ముందు ఒక బిందువుగా ఉండేది, అక్కడి నుంచి ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం కూడా కంటితో చూస్తుంది, చెవితో ఉంటున్నది, ముక్కుతో వాసన చేస్తుంది, నాలుగుతో వృత్తి చేస్తుంది, కాళ్ళతో నడుస్తున్నది, ఇన్ని చేస్తున్నదే. ఇవన్నీ సింక్రొనైజ్డ్ యాక్షన్. నోటిలో ఒక ముద్దని కలపడానికి వెళ్ళి ఉపయోగపడుతుంది, ఆ ముద్దని తీసి నోట్లో పెట్టుకున్నావు, కంటిలో పెట్టుకోవట్లేదు. ఏదో టీవీ చూస్తూ మన తిన్నా కూడా నోట్లోనే పెట్టుకుంటున్నావు, కరెక్ట్ గా నోట్లో పెట్టుకుని లోపలికి పెడుతున్నది. ఈ గొంతులో ఏం చేస్తున్నావు నాకు తెలియదు, ఆ ముద్ద లోపలికి పోతుంది. ముద్ద పడుకుని తిన్నవాడికి కూడా ప్రయాణం ముందే ఏమన్నా పడుకుని తిన్నా కూడా కడుపులో పోతుంది కానీ తలకు పోలేదు. ఎలాగంటే చేసింది, ఆ తిన్న ముద్దని మీకు బిళ్ళ వేసుకుంటాను, తల నొప్పిని బిళ్ళ, తలనొప్పికి అమృతాన్ని నేను ఎక్కడ రాస్తానంటే తనలో కదా రాయాలి, మరి బిళ్ళ బుర్రలో కదా పెట్టాలి, మరి నువ్వు కడుపులో పెడుతున్నానే, కడుపులో వేసినా కూడా ఆ పరమాత్ముడు ఏం చేశాడంటే ప్రాణపాన వ్యానోదాన సమానములను గాలు పెట్టి ఈ నిన్న అన్నమని మళ్ళా పాఠం చేసి మళ్ళీ దాని రక్తనాళాలను పంపి ఆ రక్తనాళం ప్రపంచ శరీరం మొత్తం చుట్టే చేసుకుని ఏ శరీర భాగములు ఏది కావాలో అది మట్టుకు గ్రహించే శక్తిని తీసి ఇంత చేశాడు కదయ్యా. ఆ పరమాత్ముని నువ్వు కప్పుకోగలవా? అతని అనుగ్రహం వల్ల నీవన్నీ చేస్తున్నావు. ఇంత చేసినా ఇంత ఘోర పాప కృత్యములు చేసినా నిన్ను తరింపజేయడానికి ఒక గురువును పెట్టాడు. ఆయన కరుణా కటాక్షం వినే అక్కర్లేదండి. ఆస్తే దేశిక చరణం నిరవధిత ఆస్తే తదీక్షణే కరుణ. ఆయన పాదమును చూస్తే చాలు, ఆయన కంటి చూపు మీ పైన పడితే చాలు, త్రికంటి చూపు మీలో పడితే చాలు,
आस्ते कि जन्म अला जन्म तरी देश अंत का वारे चपारो सैंस फोर्स पॉजिटिव फोर्स कदा अदे नेगेटिव पॉजिटिव फोर्स पूर्वपुरुषुड़ प्रकृति अंकमता नैयायिक रेंडु परमाणु वेदांत परमात्मन माया अन्नी चोट्ल इधी बिंदु बिंदु चक्रमनी अंदर वेदमलो सक्कगा विचारिंपबड़ेदी विचारिंपबड़डानिकि मट्टुकु काकुंडा दीनिकि तत्वमुनकु पराकाष्ठ विचारिंचि కాలమా నియతియా ఎదర్చియా స్వభావమా ఇవంతా విచారించి గౌడల పాదాల వారు ప్రపంచం ఉంటే కదా పుట్టడానికి అన్నారు. ఈ ప్రపంచం కనిపిస్తున్నదన్నయ్యా, కనిపిస్తుందే గాని నిజంగా దేనికి పుట్టగలదు అన్న అజాతవాదం చెప్పారు. ఆ చివర అనాది గ్రంథ ప్రకరణంలో కనిపిస్తున్నది, కనిపించేదే గాని ఉన్నది సబ్స్ట్రాట్ ఇస్ ది ఓన్లీ రియాలిటీ. ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ జస్ట్ షోన్ ఓవర్ హియర్. Thrown over here, projected by your mind, as you see a dream in your sleep. ये प्रपंचम मतलब ये विधंगा नितरलो मनक करने जना पदार्थ मतलब देखी इरा मनक देखें दे माना वेदन लो इनका तुषार रहता है. ये प्रपंच जैसे करने वार साइंटिफिक का एक तरह को जैसे आरो आवन्नी बुढ़ा वेदन मतलब चपोच्चो आदि गप्पा का करने बीर जैसे जो मारा को उन्हें मूल तत्व परमात्म तत्व वो आत्व इंदुगर अंदर अंदर इट अत्वा वेद ग्रह चाल विषया इटे गोपार साधारण अंदर अभिप्रा चुन वारे अंटे वेदशास्त्रम चदुवुकुन्न वारिकि सैंटिफिक सैन्स अंटको टेक्नालजी गा चदुवुकुन्न वारि आलोचनललो उन्न व्यत्यासमुनु दीनिकि दानिकि ओकरिकोकरि परस्पर सन्निहितंगा दीनि मुंदुकु तीसुकुरावडानिकि उन्न अभिप्रायमुनु चेसिन मन वंशी कृष्ण गारिकि अतनिकि वारिकि अतनिकि मूल कारणंगा अतनि हृदयमुलो उंडि चेयिंचिन मा गुरुवुल गारिकि नमस्कारं चेसुकुंटू Nobody tells us to go to the Revati Akshatra Ishti today. Before that, we pray to Buddha Swamiji to bless all the scholars who have been part of the 3-day national conference, and they will receive the prasada from Buddha Swamiji. I request Shri Jitendra Bhai Dave, a member of our Vedanidhi, to kindly all of the scholars on behalf of Dattapeetha. First of all, the speakers of the day with this is prasadam, Shri R. Krishnamurthy Hirapadikal Chennai, శ్రీ గోడ వెంకటేశ్వర శాస్త్రి గారు చెన్నై. హస్ గివెన్ ఎ ఎక్సలెంట్ స్పీచ్ గివింగ్ ది ఎసెన్స్ ఆఫ్ మెనీ టెక్స్ట్ ఇన్ ఎ నట్షెల్. శ్రీ చిర్రాగూరి శ్రీరామ శర్మ గారు
This year he will be the recipient of Rani Krishnamurti Shastra Parishad Shastra Charya Award. I request Shri Subhay Dikshitra Garu to join him and Rani Lakshmi Narasimha Shastri. Prati Samvatsaram Dattapeetha Shastra Sadasulo oka Vidvansulaki Shastra Patham cheppinatuvanti oka Vidvansulaki Shastracharya anetuvanti oka Prashasti ivvadam jarugutundi. ఈ సంవత్సరం స్వామిజీ వారి యొక్క అనుగ్రహంతో మీమాంసా శాస్త్ర ప్రవాచకులైనటువంటి చిర్రాగుల శ్రీరామశర్మ గారికి ఈ ప్రశస్తి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. बृहस्पतिवासरे मैसूर नगरे श्रीमदवधूत दत्तपीठे परम पूज्यानां श्रीमतां श्री गणपति सच्चिदानंद स्वामी संयमींद्राणां तदंतेवासिनां श्री दत्तविजयानंद तीर्थ स्वामिनां च दिव्य सन्निधाने प्रतलिते दशमे सदसि श्रीमतां चिद्रापुरी अनंतपद्मनाभ शरण महोदयानां पुत्राः राजमहेन्द्रवर नगराधिजनाः मीमांसा शास्त्र प्रवचने कृतभूरि परिश्रमाः श्रीमन्तः चिद्रापुरी श्रीराम शर्म महोदयाः शास्त्राचार्याय प्रशस्ति प्रदान पूर्वकं सम्मानिताः. यूक्तिक्लेशरूपति दत्तात्रेय सद्गुरु कृपाभाजनत्वेन सम्पन्नाः भवन्ति. We also request Professor Shishir Roy to come and receive the prasadam. శృంగేరి మీమాంసా శాస్త్ర సూర్యనారాయణ నాగేంద్ర భట్టరు బెంగళూరు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హైదరాబాద్. శ్రీ ఉప విశ్వనాథ శర్మ. శ్రీ ఉప విశ్వనాథ శర్మ తిరుపతి. విద్వాన్ శ్రీపాద సత్యనారాయణ మూర్తి తిరుపతి. వ్యాకరణ శృంగేరి. చిరాగు ఎనతలు కళాధర శర్మ శృంగేరి. గంటి దత్తాత్రేయ శాస్త్రి కాంచీపురం.
सी एच नरसिंहमूर्ति शृंगेरी राणी लक्ष्मी नरसिंह शास्त्री तिरुपति रेवेल्ल रामस्वामी अज्जुलु राजमंड्री This symposium will continue after lunch at 2 o'clock. Now, Pujya Swamiji will proceed to the Nakshatra Ishti Purnahuti.